రాజధానిలో కొంత ఇష్యూలు జరిగినాయి. రాజధాని కొత్తగా చంద్రబాబు నాయుడు గారు 2014 సీఎం అయిన తర్వాత కొన్నాళ్ళు రాజధాని అడ్డాన్ని ఇటని తిప్పి తీసుకొచ్చి ఇక్కడ తుళ్ళూరు ప్రాంతంలో పెట్టారు. ఆ సమయంలో పూర్తి వ్యతిరేకత, అంటే పొలాలు ఇవ్వటానికి సిద్ధంగానే మేము ఇవ్వలేము, కృష్ణానది పక్కన 20 అడుగుల్లో నీళ్ళు వస్తాయి, మేము కాబట్టి మేము బ్రహ్మాండంగా ఉన్నాం, ఇలాంటి సాగు భూమి మరి ఎక్కడా కూడా లేదు, కాబట్టి ఈ భూములు మేము ఇవ్వలేము, ఇవ్వటానికి సిద్ధంగా కూడలేము, మమ్మల్ని వదిలేయండి, మీరు ఇంకా కావాలంటే డ్రై ఏరియాకి వెళ్ళి కట్టుకోండి, ఇంక ఇక్కడ తుళ్ళూరు దాటిన తర్వాత కొంత ఏరియా ఉంది అక్కడ ఏమీ పండదు, అక్కడ తీసుకొని సాగు చేయి, అక్కడ కట్టండి రాజధాని అని చెప్పి రైతులందరూ రోడ్డెక్కి, జరేబు ఏరియా వాళ్ళందరూ రోడ్డెక్కి, కొంతమంది మెట్ రైతులు వ్యవసాయం మీద పిచ్చున్న వాళ్ళంతా రోడ్డెక్కి ధర్నాలు బంధులు చేస్తున్న సందర్భంలో 2015 డిసెంబరు కేక్ కట్ చేయడం జనవరి 1 రోజున చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అని ఎందుకంటున్నానంటే ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు అని చెప్తాను మీకు. అవి కూడా మనం తుళ్ళూరు ప్రాంతంలో కేక్ కట్ చేయడానికి జనవరి 1 రావడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలో సీఎంను అడ్డుకుంటాం, రానివ్వం, ఎట్టి పరిస్థితుల్లో మా భూముల జోలికి కానీ ఆయన కానీ ఏరియాకి కూడా రానివ్వం అని చెప్పి రోడ్లందరూ ధర్నాలు చేస్తున్నారు, రోడ్లకి బంధులు చేస్తున్నారు, జనం అందరూ అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యూహరచన చేశారు. ఏం చేశారంటండి, డిసెంబర్ 2014 29 నైటు పొలాలు తగలబడ్డాయి రాజధాని ప్రాంతంలో, కొన్ని ఏరియాలు పొలాలు తగలబడ్డాయి. సరే, ఆ పొలాలు తగలబడిన తర్వాత మొత్తం కలిపి 4-3 లక్షల రూపాయలు బొంగులు కానీ 4-3 లక్షల రూపాయలు నష్టం కానీ జరగల. దాన్ని భూతద్దం వేసి జనాలకు చూపించి రాజధాని ఇక్కడ రావటం ఇష్టం లేని వ్యక్తులు ఇదంతా చేశారు కాబట్టి ఇది వాళ్ల పనే అని ముందు ఆ విషయాన్ని పైకి లేపారు. బాగా హైప్ చేసి ఆయన మీడియాతో బాగా హైప్ చేపించి దాన్ని ఒక ఏ రకంగా చెప్పాలంటే కాశ్మీర్లో జరిగిన అల్లర్లాగా క్రియేట్ చేసి, కాశ్మీర్ ఉగ్రవాదుల అల్లర్లాగా చేసి దాన్ని ఆ రకంగా అంతా హైప్ చేసి ఉన్న ఫలంగా గ్రామానికి వచ్చి 1000 మంది పోలీసులు నిందించారండి. గ్రామంలో వ్యక్తి ఊళ్ళో నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి ఊళ్ళోకి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు ఉండాలి, లేదా అక్కడ ఎవరికో వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టి లోపలికి రావాలి. మేము స్థానికులం సార్, మేము ఇట్లా మాకు ఆధార్ కార్డు జేబులో పెట్టుకోవాలి మాకు తెలియదు కదా, మా దగ్గర ఇంటి దగ్గర ఉందంటే ఇంటి కార్డు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి కనీసం 1-2 గంటలు ఇసుకిచ్చేవాళ్ళు. ఈ రాజధాని ప్రాంతం మొత్తం ఏమైపోయిందంటే చివరికి ఒక భయానకమైన వాతావరణం కనబడింది. పోలీసులను చూడటం, ఇక రోడ్డు ఎక్కడానికి జనం ఇష్టపట్ల, ఎటుపోతే అరెస్ట్ చేస్తారో ఆ మిలిటరీ బలగాలు, వాళ్ళు బాగా అడవుడిగా ఉంటున్నారు, వాళ్ళతో మనకు ఎందుకు తలనొప్పి అని చెప్పి కొంతమంది రైతులు స్లో అయ్యారు. స్లో అయిన సందర్భంలో గ్రామాలు మొత్తం మిలిటరీ బందోబస్తు అంతా దింపి తుళ్ళూరు వచ్చి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కేక్ కట్ చేసి వెళ్ళాడు. ఆయన తుళ్ళూరు రావటానికి రైతులు అడ్డుకోకుండా ఉండటం కోసం అని చెప్పి రాజధానిలో పొలాలు తగలబెట్టి 1000 మంది పోలీసులు కాపలా పెట్టించాడు. ఇలాంటి సందర్భంలో జనవరి 2016 జనవరి 3 ఈవినింగ్ టైంలో 5:30 ఆ టైం అవుద్ది, నేను ఇంట్లో ఉన్నాను. ఒక 3 వ్యక్తులు సివిల్ డ్రెస్లో వచ్చి నందిగం సురేష్ గారు ఉన్నారా అని అడిగారు. నేను ఉన్నాను సార్ అన్నాను. అంటే మీతో పని ఉంది, ఒకసారి మాట్లాడదాం రండి అంటే, పర్లేదు సార్ రావు లోపలికి వచ్చి కూర్చోండి మాట్లాడదాం అంటే, కాదులే బయట మాట్లాడాలి రండి నాతో అంటే, నేను బనియన్ మీద ఉన్నాను, ఇక అన్నారు షర్ట్ వేసుకొని వస్తానండి, సరే వేసుకొని రండి అన్నారు. అని నేను నా బండి తీస్తుంటే వద్దులే మా బండి ఎక్కండి అన్నారు. ఒక డిఎస్పి, ఒక ఎస్ఐ, ఒక 5 కానిస్టేబుల్, వీళ్ళందరూ ఉన్నట్టు నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చింది 3 వ్యక్తులే. ఇలా మామూలుగా వీళ్ళు బండి ఎక్కించుకున్న తర్వాత కొంత ఊరు, మా ఊరు దాటి మొదలింగాయపాలెం, వెలగపూడి దాటి వెళ్ళే సందర్భంలో
ఊర్లు దాటిస్తున్నారు. సార్ ఇక్కడే పక్కనే మాట్లాడదాం అన్నారు కదా, ఇదేంటి సార్ ఎట్లా తీసుకెళ్తున్నారు ఏంటండి అన్నాను. అంటే చెప్తాం అన్నారు. కాదు సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు పక్కన అన్నారు ఇంత దూరం తీసుకొచ్చారు ఏంటి అన్న. చెప్తాంలే మౌనంగా ఉండు అని అన్నారు. అన్న తర్వాత కొంత దూరం పోయిన తర్వాత నీ ఫోన్ ఏది అని అడిగారండి. తీసుకున్నారు, నా దగ్గర ఫోన్ తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ ఆ బండి నుంచి వేరే బండికి మార్చారు నన్ను. మార్చి సరే మంగళగిరిలా తీసుకెళ్తాండి నేను అన్నాను. సార్ మీరు పోలీసులా అని అడిగారు. లేటుగా క్యాచ్ చేసావని అన్నారు. అంటే ఇప్పుడు ఎందుకు సార్ నన్ను తీసుకెళ్తుంది అన్న. చెప్తాంగా అక్కడికి వెళ్తే అందరు చెప్తారు, అక్కడ చెప్తారులే అని అన్నారు. సర్లే సార్ అని చెప్పి నేను వేరే విధమైన భయం కూడా ఏం లేకుండా మామూలుగా వెళ్ళాను. కూర్చున్నాను, కూర్చుంటే అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. చీకటి గదిలో పైకి రూరల్ స్టేషన్లో పైన చీకటి గది మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ మంగళగిరి. అయితే ఇక్కడ తుళ్ళూరు మాకు స్టేషన్ పరిధి. తుళ్ళూరులో చెప్తే తుళ్ళూరులో సురేష్ అనే వ్యక్తి ఆ టైప్ కాదండి, మంచి వ్యక్తి అని చెప్పి తుళ్ళూరు నుంచి స్పందించేసరికి, తుళ్ళూరు వైపు నుంచి కాదని చెప్పి గుంటూరు నుంచి మంగళగిరి పంపించి, మంగళగిరి నుంచి పోలీసులు నా కాడ పంపించి అక్కడ తీసుకెళ్లారు. సర్లే అని చెప్పి నేను మామూలుగా పైకి తీసుకెళ్లారు. పైకి రమ్మని చెప్పి పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చో ఒకటి వేసుంటే కూర్చోమన్నారు. కూర్చోమన్న తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 13-14 మంది సివిల్ డ్రెస్లో కొంతమంది, యూనిఫామ్లో కొంతమంది వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నేను కూడా కుర్చీలో కూర్చున్నాను, వాళ్ళు కూడా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఈ లోపల సిఐ అక్కడికి వచ్చి ఏమన్నాడంటే, ఏంట్రా దొరగారిని కుర్చీ వేసి కూర్చోబెట్టారు, ఏ దిగో కిందకే అన్నాడు. నేను సడన్గా లేచి నుంచున్నా. తెలియలే సార్ మీరు అని, సారీ సార్ అని చెప్పి నుంచున్నా. ఏంటి సంగతులు అన్నారు. ఏం లేదు సార్ అన్న. అంటే ఏం చేస్తావు నువ్వు అన్నాడు. నేను మామూలుగా వ్యవసాయం చేస్తాను సార్, కొద్దో గొప్ప రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను సార్ అన్నా. భూములు కూలింగ్కి ఇచ్చావని ఏ అన్నారు. ఇవ్వలేదు సార్ అన్న. ఏ అంటే మేము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాము సార్, మా అసైన్డ్ భూములు, మా భూమి నేను తీసుకునేటట్టు కానీ తీసుకుంటామని కానీ ఏం చెప్పలేదండి. మా భూములు ఇంకా తీసుకోవడం కూడా ఏం లేదండి, కాబట్టి మాది అసైన్డ్ భూమి అండి. అసైన్డ్ భూమి ఊరికే తీసుకుంటారన్నారండి, మేము వాళ్ళు మమ్మల్ని అడిగింది లేదు, మేము ఇచ్చింది లేదండి అన్న. ఇంకేం చేస్తావో అన్న. ఇంకేం లేదు సార్, వ్యవసాయమే సార్ నేను చేసేది, తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో కొంత తిరుగుతూ ఉంటానండి అన్న. విజయవాడ ఎందుకు వెళ్ళావు, పలానా 29వ తారీఖు అని అన్నాను. విజయవాడలో మాకు తెలిసిన ఆయన ఉన్నారు సార్, పొలాలు కొని ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర పొలాలు కొంటారని తెలిస్తే వెళ్ళానండి. ఇక ఆయన ఇప్పుడు గాదిల తర్వాత మాట్లాడదామంటే వచ్చానండి. అదే జరిగింది సార్. అంటే సరే ఒక విషయం చెప్తాను, ఓపెన్గా ఒప్పుకుంటే ఒక రకం, ఒప్పుకోకపోతే ఇంకో రకం అన్నారు. ఏం ఒప్పుకోవాలనంటే రాజధానిలో భూములు తగలబడ్డాయి, దానికి ప్రధాన సూత్రధారి నీ దగ్గరికి కొంతమంది మనుషులను పంపించాడు, బెంగళూరు నుంచి మేము చూపిస్తాం ఫోన్ నెంబర్లు, ఈ నంబర్ల ద్వారా నీకు ఫోన్ చేసినట్టు. సురేష్ గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు రాజధాని ప్రాంతంలో భూములు తగలబెట్టారా లేదా? సార్ ఒక మాట అండి, తగలబెట్టిన వ్యక్తికైతే తెలుసుద్ది, తగలబెట్టిన వ్యక్తికైతే తెలియదు. ఎవరు తగలబెట్టారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి మాత్రం తెలిసింది. మీకు తెలుసా? నాకు తెలియదు ఖచ్చితంగా, ఎందుకంటే పచ్చట పొలాలను నాగం చేసిన వ్యక్తి ఎవడైనా నాశనం అయిపోతాడు. ఆ నాశనం ఏ రూపాన్ని ఉంటుందో కూడా తెలియదు, ఎందుకంటే పచ్చట పొలం అంటే మన పలహారం ఇచ్చే తల్లి. ఆ తల్లి నాగం చేసినాడు ఎప్పటికైనా అది మోసి తీరాలి, మొయ్యాల్సిందే ఖచ్చితంగా అండి. పాడి పశువు పచ్చని పొలాలు ఎవరైతే ఆగం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ బాధ అనుభవించాల్సిందే, ఆ పాపం వాళ్ళకు జరగాల్సిందే. జరిగి తీరుద్దండి, నాకుంది నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో చెప్తున్నా. ఒకవేళ మేము అది తప్పు చేసామో లేదో భగవంతుడు తెలుసు, మాకు తెలుసు, అయినా కానీ మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫైనల్గా మీరు అడిగిన దానికి ఫైనల్గా ఆయన ఏమంటారంటే, ఎవరు సార్ ఆ వ్యక్తి ఎవరు సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సురేష్ ఫోన్ చేసి తగలబెట్టమని చెప్పారు,
సార్ ఒక మాట చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు నేను చూసింది లేదు, మాట్లాడింది లేదు, తాకింది. నేనేమనుకున్నామంటే ఓదార్ పేదకు వచ్చినప్పుడు ఒక్కసారన్నా చేయి తాకాలి అనుకొని తిరిగాను. దాదాపు 40 రోజులుగా తిరిగాను, ఒక్కరోజు కూడా ఆ మిల్ ఆ బలగా వాళ్ళు ఉన్న సెక్యూరిటీల మధ్య ప్రజల మధ్య నాకు అవకాశం కలదు. కాకపోతే దగ్గరగా చూడగలిగాను, దగ్గరగా చూడగలిగాను, కానీ నాకైతే సెకండ్ ఇచ్చేంత పరిస్థితి రాలేదండి. ఆ తపనతో తిరిగానే తప్ప జగన్ గారు మనకు పరిచయం ఎట్లా అండి? నేను అంత సామాన్యుడు, సాధారణ వ్యక్తి. నేను మీ నందిగం సురేష్, వైఎస్ఆర్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్, సమన్వయకర్త. ఐమీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి.